బన్నీ ఎద్దు చిన్నప్పటి నుంచి కూడా కేవలం ఒకటే పని వెనుక పిచ్చిగా పడుతూ ఉండేవాడు. అతను ఒక మెషిన్ ని తయారు చేయాలి అనుకునేవాడు. ఏదైతే ఆకాశంలో నుంచి ఆహార వర్షం కురిపిస్తుందో. కానీ అతని తండ్రికి మాత్రం తన కొడుకు కూడా తనలాగానే ఒక రైతు అవ్వాలి అని కోరిక. బన్నీ, నువ్విప్పుడు పెద్దవాడివయ్యావు, నేనేమో ముసలివాణ్ణి అయిపోయాను. కాబట్టి ఇంకా సమయం వచ్చేసింది నువ్వు నీ బాధ్యతని తీసుకొని పని చేయడానికి. ఈ పనికిరాని వస్తువుల మీద పనిచేయడం మానే. ఏంటి నాన్న, మీరు కూడా ప్రతిరోజు పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేస్తారు. నా పని ఇంచుమించుగా పూర్తి అయిపోవచ్చిందనుకోండి, నేను ఆహార వర్షాన్ని ఎలా కురిపిస్తాను అంటే ఈ ఊరి వాళ్ళు కొన్ని ఏళ్ల వరకు ఇంకా ఆకలితో ఉండరన్నమాట. ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఈ పిల్ల చేష్టలన్నీ మానేయమని? నువ్విప్పుడు చిన్నపిల్లాడివి కాదు బన్నీ, అందుకే గుప్చాప్గా నాతో పాటు పనికిరా రేపటి నుంచి అని అంటూ బన్నీ ఎత్తు తండ్రి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. బన్నీ కూడా ఇది రోజు ఉండే గోలనే అని అనుకుని తన చిన్న చితకాగా ఉన్న మెషిన్ మీద పనిచేసే పనిలో మునిగిపోతాడు. కాని మరుసటి రోజు నుంచి అతను తన తండ్రితో కలిసి పొలానికి వెళ్లి పని చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. బన్నీ ఎత్తు తండ్రి అతను ఆ పొలం పని అనేది ఎలా చేయాలి అని అర్థమయ్యేలా చెప్తూ ఉంటాడు. కానీ అతని పూర్తి ధ్యాస మాత్రం ఆ మెషిన్ మీదనే ఉంటుంది. ఒకవేళ ఊరికినే ఆకాశంలో నుంచి ఆహార వర్షం కురవడం మొదలైంది అంటే జనాలు ఇలాంటి పనులు కష్టపడి ఎందుకు చేసుకుంటారు చెప్పు? కేవలం తిని తిని వాళ్ళని వాళ్ళు నాశనం చేసుకుంటారంతే. నువ్వు చేసిన ఆలోచన మంచిదే, కానీ దీన్ని ఎప్పుడు కూడా జనాలు సరైన పద్ధతిలో అస్సలు ఉపయోగించరు. అంటే దానికి అర్థం మీకు కూడా ఏదో ఒక మూలన నా మీద నమ్మకం ఉందన్నమాట అని అంటూ బన్నీ ఎద్దు పగటిపూట అంతా తన తండ్రితో కలిసి పనికి వెళ్లేవాడు. అలానే రాత్రిపూట గప్చుప్గా తన మెషిన్ తయారు చేసే పనిలో ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఇంతలో ఒక రోజున అకస్మాత్తుగా వాతావరణం అంతా మారిపోతూ ఉంటుంది. వర్షమైతే పడదు, కానీ ఆకాశమంతా కూడా చిమ్మ చీకటి కమ్ముకుంటుంది. అలానే నల్లటి మబ్బులు ఆ ఊరంతా కూడా కమ్ముకుంటాయి. ఇదంతా ఏంటి అని చాలా వింతగా ఆకాశంలోకి చూస్తున్న వాళ్ళలో ఒక ఆవు మొహం మీద ఒక వేడి వేడి బర్గర్ వచ్చి పడుతుంది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నేను జస్ట్ ఇందాకే నా మొహాన్ని చాలా ఖరీదైన సోప్తో కడుక్కొని వచ్చాను. అలా ఒకదాని తర్వాత ఒకటి బర్గర్, పిజ్జా, ఇంకా బోలెడన్ని ఆహార పదార్థాలు కింద పడడం మొదలవుతుంది. అది చూసి జనాలు గుంపులు గుంపులుగా వాటిని తీసుకొని వాళ్ళ ఇళ్లకు తీసుకొని వెళ్తారు. అలా అందరూ వాళ్ళకి దొరికిన వాటితో మజా చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవ్వరికీ కూడా ఈ విషయం తెలియదు ఎలా పడుతుంది అని. దీన్ని సృష్టించిన వాణ్ణి నేనే, నా వల్లనే ఈ ఆహార వర్షం కురుస్తుంది ఆకాశంలో నుంచి. ఎవ్వరూ కూడా అతని మాటలు కనీసం పట్టించుకోరు. అయినా సరే చాలా సంతోషంగా ఉన్న బన్నీ ఎద్దు ఊరంతా కూడా ఒకటే విషయాన్ని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు. ఊరి వాళ్ళంతా వాళ్ళకి ఎంత ఆహారం కావాలో అంత తింటూ ఉంటారు. మిగిలిన ఆహారం అంతా రోడ్డు మీదనే పడిపోయి ఉంటాయి. అలా ఆకాశంలో నుంచి పడిన ఆహారంతో పాటు పాడైపోయి కింద ఉన్న ఆహారం వాసన రావడం మొదలవుతుంది. అప్పుడు జనమంతా ఒకరి మీద ఒకరు ఆ దోషాన్ని వేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరూ మీకు కావలసిన ఆహారంని తీసుకొని వెళ్తున్నారు. మరి మిగిలిపోయిన ఈ ఆహారంని కూడా రోడ్డు మీద నుంచి శుభ్రం చేయాలి కదా. ఇప్పుడు చూడండి ఎంత కంపు కొడుతుందో. నీకు అంతే కష్టంగా ఉంటే గనక నువ్వే ఎందుకు శుభ్రం చేసే పని చేయకూడదు చెప్పు మేకప్ మహాదేవి. మనం ఎందుకు చేయాలి శుభ్రం? ఈ ఊరి సర్పంచ్ కి చేపించమని చెప్దాం, లేదా ఈ వర్షం ఎవరైతే కురిపించారో వాళ్ళే చెయ్యాలి. అలా ఆ మాటలు అటు ఇటు తిరిగి తిరిగి బన్నీ ఎద్దు మీదకే వస్తాయి. అలా అందరూ బన్నీ ఎద్దు ఇంటికి వచ్చి ఊరంతా కూడా శుభ్రం చేయమని చెప్పి వెళ్తారు. అది కూడా చాలా కోపంగా. కాని బన్నీ ఎద్దుకి ఏం చేయాలో, ఏమంటున్నారో ఏమీ కూడా అర్థమవ్వదు. అసలు ఏం చెప్తున్నారు మీరంతా?
ఈ వర్షం సృష్టించింది నేనే కాబట్టి ఇప్పుడు శుభ్రం కూడా నేనే చేయాలా? మీ అందరికీ బుర్రలు బానే పనిచేస్తున్నాయా? నేను ఇందాకంతా మొత్తుకొని చెప్పాను, ఇది సృష్టించింది నేనే అని. అప్పుడు ఒక్కరు కూడా నా మాట పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు నా దగ్గరికి? మా నాన్న చెప్పిన మాట నిజమే, నేను అసలు ఈ పని చేసుండకూడదు అని అంటూ బన్నీ ఎద్దు ఆహార వర్షం కురిపించే మెషిన్ ని పూర్తిగా ఆపిపడేస్తాడు. అలానే తను ఒక్కడే ఒంటరిగా ఊరు శుభ్రం చేసే పనిలో పడతాడు. అప్పుడు వెనుక నుంచి తన తండ్రి కూడా సాయం చేయడానికని వస్తాడు. అలా తండ్రి కొడుకులిద్దరూ కలిసి ఊరిని శుభ్రం చేసిన తరువాత గప్చుప్గా పొలం పనిని చేసుకుంటూ ఉంటారు. హుద్దన్పూర్ అనే ఒక ఊరిలో లట్కేష్ అనే ఒక అమాయకమైన ఎద్దు నివసిస్తూ ఉండేవాడు. లట్కేష్ ఎద్దు ఎంత అమాయకుడంటే ఒక చిన్న పిల్లాడు చేసే తమాషా కూడా నిజమే అని నమ్మేస్తాడనమాట. అలా లట్కేష్ ని ఇంకా పెద్ద అమాయకుణ్ణి చేస్తూ ఉంటాడు లట్కేష్ వాళ్ళ బాబాయ్. ఈ మాట నేను చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇప్పుడు నేను పెద్దవాణ్ణి కూడా అయిపోయాను బాబాయ్. ఆ రోజు రావడం లేదు, అలానే నా రాత కూడా ఏమీ మారడం లేదు. ఆ రోజు మనకి చెప్పి ఏమీ రాదు కదా లట్కేష్ నాన్న, కానీ ఎప్పుడైతే ఆ రోజు వస్తుందో ఖచ్చితంగా గుర్తుంచుకో, నీ మంచి రాత అంతా ఆ అరటి పండు చెట్టులోనే ఉంటుంది. లట్కేష్ వాళ్ళ బాబాయ్ అతన్ని చిన్నప్పటి నుంచే ప్రతి పని ఇంకా చదువు నుంచి దూరంగా ఉంచి కేవలం ఒకే ఒక్క ఆశని చూపిస్తూ ఉండేవాడు. అతని అదృష్టమంతా ఒక మాయా అరటి పండు చెట్టులో ఉంది అని, అలానే అది ఏదో ఒక రోజున ఖచ్చితంగా దొరుకుతుంది అని. పాపం అమాయకుడైన లట్కేష్ తన బాబాయ్ మాటలు విని తన జీవితం అంతా కూడా ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉండిపోతాడు. నువ్వు ఎప్పుడూ కూడా నా మాట అస్సలు వినవేంటి నాన్న, మీ బాబాయ్ నంబర్ వన్ వెధవ, తన పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాడు, కానీ నిన్ను చూడు ఎలా తయారు చేశాడో, చెప్తే వినవు నా మాట. అమ్మా, నీకు ఎన్నిసార్లు చెప్పాను బాబాయ్ గురించి అలా తప్పుగా మర్యాద లేకుండా మాట్లాడద్దు అని? నాకు చెడు చేయాలి అని అనుకుంటే నాతో ఇంత ప్రేమగా అస్సలు మాట్లాడాడు కదా, బాబాయ్ నాతో నీకంటే కూడా చాలా బాగా మాట్లాడతాడు అని అంటూ చాలా కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు లట్కేష్ ఎద్దు. అలానే అతని తల్లి ఏమో కొడుకు గురించి ఆలోచించి ఆలోచించి తలభారం తెచ్చుకుంటూ ఉంటుంది. అలానే తన ఆందోళన అంతా కూడా అనారోగ్యంగా మారడం మొదలవుతుంది. అలా ఆ విషయం లట్కేష్ కి తెలిసేసరికి ఒక డాక్టర్ అతనితో ఇలా చెప్తాడు. చాలా ఆలస్యం చేశారు లట్కేష్, ఇప్పుడు మీ అమ్మని కాపాడాలంటే ఒకటే ఒక దారి ఉంది, వెంటనే ఆ డబ్బులు సిద్ధం చేసుకో. డబ్బుల గురించి మీరేం దిగులు పడకండి డాక్టర్ గారు, మా బాబాయ్ దగ్గర చాలా డబ్బులున్నాయి, అలానే అతనికి నేనంటే చాలా అంటే చాలా ఇష్టం, కాబట్టి డబ్బుల గురించి దిగులే లేదు. మీరు కేవలం ఆపరేషన్ కి ఏర్పాట్లు త్వరగా చెయ్యండి చాలు అని అంటూ వెళ్ళి లట్కేష్ తన బాబాయ్కి జరిగిన విషయమంతా కూడా చెప్తాడు. అలానే త్వరగా తన తల్లి ఆపరేషన్ కి డబ్బులు ఇవ్వమని అడుగుతాడు. కానీ బాబాయ్ ఎద్దు చెప్పే మాటలు విన్న తరువాత లట్కేష్ కి మతిపోయినంత పని అవుతుంది. నేనెందుకు నీకు డబ్బులు ఇస్తానరా, నువ్వేమైనా నా సొంత కొడుకు లేక అప్పున్నానా నీకు? నేను కేవలం నీతో మంచిగా ఉంటూ నాలుగు మంచి మాటలు చెప్తున్నాను, ఎందుకంటే నువ్వు చనిపోయినా మా అన్న కొడుకువి అని అంతే. అంతేకాని మా మీద ఇలాంటి నమ్మకాలు పెట్టుకోక. అప్పటికప్పుడు మతిపోయే మాటలు విని తల తిరుగుతున్న సంగతి పక్కన పెట్టి లట్కేష్ తన బాబాయిని డబ్బులు ఇవ్వమని అడగడానికి లక్ష విధాలుగా ప్రయత్నిస్తాడు. కానీ బాబాయ్ సరాసరి లేవు అని మొహం చాటేస్తాడు. అప్పుడు లట్కేష్ కి అర్థమవుతుంది తన బాబాయ్ నిజంగానే వెధవా అని, అమ్మ చెప్పింది నిజమని. నేను ఏదో ఒకటి చేసి అమ్మని కాపాడుకోవడానికి బోలెడన్ను డబ్బులు సంపాదించాలి ఇప్పుడు, కానీ ఏం చెయ్యను ఎలా చెయ్యను డబ్బు కోసం అని అనుకుంటూ ఊరు మొత్తం డబ్బుల కోసం వెతుకులాటలో తిరుగుతున్న లట్కేష్ కి అడవిలో నుంచి కట్టెలు కొట్టుకుని తీసుకుని వచ్చే పని దొరుకుతుంది. అవి మామూలు కట్టెలు కావు, అవి పోలీసులకు గనక దొరికాయి అంటే నాలుగు కాళ్ళు విరక్కొట్టి జైల్లో పడేస్తారనమాట.
అయినా సరే లట్కేష్ కి వేరే దారి లేక ఆ పని చేయడానికి సరే అంటాడు. కొట్టిన కట్టలన్నీ తీసుకొని సాయంత్రం మళ్ళీ ఇక్కడే కలుద్దాం, అప్పుడు మీ డబ్బులు మీకు ఇస్తాను. సరే అంటూ లట్కేష్ ఒక గొడ్డలి తీసుకుని అడవిలోకి వెళ్ళిపోతాడు. అలానే ఆ ప్రత్యేకమైన చెట్లు వెతుక్కుంటూ ఉంటాడు. కానీ అతనికి ఆ చెట్టయితే ఎక్కడా కనిపించదు, కానీ ఒక అరటిపండు చెట్టు కనిపిస్తుంది. అంతటితో లట్కేష్ కాసేపు ఆ చెట్లను వెతకడం ఆపి వెళ్లి ఆ అరటిపండు చెట్టు నుంచి అరటిపండు కోసుకొని తింటాడు. అలానే ఆ చెట్టు కిందనే పడుకుండిపోతాడు. అలా సాయంత్రం అవుతుంది. ఇంత త్వరగా సాయంత్రం అయిపోయిందా? నేను కళ్ళు మూసి కాసేపే కదా అయ్యింది. ఈ రోజు అంతా ఇలా వృధా అయిపోయిందే. ఇంకా ఎన్ని రోజులు గడువుందో ఏంటో తెలీదు అని అనుకుంటూ దిగులు పడుతున్న లట్కేష్ తన తల్లి కోసమని కొన్ని అరటిపళ్ళు తీసుకెళ్తాడు. అలానే ఇచ్చి తినమని చెప్తాడు. లట్కేష్ తల్లి ఆ అరటిపళ్ళు తిని పడుకుంటుంది. అలా మరుసటి రోజు ఉదయం మంచి ఆరోగ్యంతో నిద్రలేచి హుషారుగా లట్కేష్ తో ఇలా అంటుంది. అంత వింత విశేషం ఏముంది నాన్న ఆ అరటిపళ్ళలో? అవి తినగానే నా ఆరోగ్యం బాగైపోయింది. నేనేదో చిన్న పిల్లని అనే అంత చురుగుగా ఉన్నాను. ఖచ్చితంగా ఇదేదో మాయలా ఉంది. తన తల్లి చెప్పిన మాటలు విని లట్కేష్ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోతాడు. అలానే మళ్ళీ ఆ అడవిలోకి వెళ్లి ఒక రోగికి ఆ అరటిపండుని తెచ్చి ఇస్తాడు తినమని. అలా ఆ రోగి కూడా బాగైపోతాడు అది తినగానే. అప్పుడు లట్కేష్ కి అర్థమవుతుంది అదే అతను ఎదురు చూసిన రోజు అని. అలా అమాయకుడైన లట్కేష్ ఒకటే రోజులో చాలా పెద్ద వైద్యుడు అయిపోతాడు. అలా జరిగిన నిజం తెలిసిన తరువాత లట్కేష్ వాళ్ళ బాబాయ్ ఏడ్చి ఏడ్చి తల కొట్టుకోవడం మొదలు పెడతాడు.